12% అని రిజర్వేషన్ చెప్పినటువంటి కేసీఆర్ మాకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కావాలని మేము కోరితే అది 10% గా మొన్నటికి మొన్న అంటే 10 ఇయర్స్ కాలయాపన చేసి ముస్లిం మైనారిటీ తో గిరిజన రిజర్వేషన్ కల్పి చట్టం చేస్తే అది పార్లమెంట్లో పెండింగ్ లో ఉంది అది సాధ్యం కాదని తెలుసు అదే ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినాక 1986 లో 4% ఉన్నటువంటి లంబాడి గిరిజన పర్సంటేజ్ ని 6% పెంచడం జరిగింది అంటే శాసనసభగా చట్టం చేసి అమలు చేయొచ్చు కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లా మాకు 10% మాకు ఉన్నటువంటి జనాభా ప్రకారం ఇక్కడే చట్టం ప్రకారం కల్పిస్తే మంచిగా ఉండేది అట్లా చేయకుండా జీవో ఇవ్వడం జరిగింది దాంట్లో మాకు అసంతృప్తి ఉంది అది ఎప్పుడు జీవో కొట్టుకుపోతుందో తెలియదు చేస్తూ మరి వీటిపైన చర్యలు తీసుకోలేదు అదే విధంగా మొన్నటికి మొన్న పోడు భూములు గత 10 సంవత్సరాలుగా పోడు వ్యాపారం చేస్తున్నటువంటి గిరిజన లంబాడి ఆదివాసీ గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వకుండా తూతూమంత్రంగా కొద్ది మందికి ఇచ్చి ఇంకా అర్హత కలిగినటువంటి గిరిజనులకు పట్టాలు ఇవ్వకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ తిరుగుబాటు వచ్చే వరకు 170 యాక్ట్ను కూడా గుర్తించకుండా స్వయంగా ముఖ్యమంత్రి దాన్ని మేము గిరిజనేతరులకు కూడా మేము పోడు పట్టాలు ఇస్తామని చెప్పి ప్రకటించడం మాకు భయాందోళన కలుగుతుంది ఎందుకంటే 170 యాక్ట్ ప్రకారం ఆదివాసీ గిరిజనులకే ఆ హక్కులు ఉంటాయనే విషయాన్ని కూడా మర్చిపోయి చేయడం జరుగుతుంది ఇక సేవాలాల్ జయంతిని కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రజలకు ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాము 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి సఫిషియెంట్ టైం ఇచ్చాము ఇక ఈ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయడానికి వీల్లేదు మరి అన్ని చోట్ల చూస్తున్నాము ప్రజల ధనమాన ప్రాణ రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వమే మొన్న కత్తిపోటు కొత్త ప్రభాకర్ రెడ్డి విషయంలో స్వయంగా రాజ్యాధినేతగా ఉన్నటువంటి రాజ్యాంగంపై ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి కత్తులు పట్టుకుంటామని చెప్పి పరోక్షంగా హెచ్చరించడం బాధ కలిగించింది కాబట్టి వీటన్నింటి ప్రజలందరూ గుర్తించి తప్పకుండా రాబోయే టర్మ్లో 30వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లో మీరంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసి చేయి గుర్తుపై ఓటేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ట్రైబల్ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున కన్వీనర్గా ప్రొఫెసర్ వీరన్న నాయక్ మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను.